పూర్వం నీ తండ్రిని నేను ఒక రాక్షసుడితో జరుగుతున్న యుద్ధంలో రెండుసార్లు రక్షిస్తే నాకు ఆ రెండు వరాలు ఇచ్చాడు. ఈ వరాలు ఇప్పుడు కోరుకుంటున్నాడు, కానీ అది నీకు అప్రియమైనది కావచ్చు అని తను బాధపడుతూ నీకు చెప్పలేకపోతున్నాడు అంటుంది. రాముడికి చెప్పలేకపోతున్నాడు అన్నట్టుగా తను చెప్తుంది. అయితే అక్కడ కైకే ఎలా చెప్పాలో అర్థమైతలేదు. దేవి రాముడు అంటున్నాడు, దేవి నా విషయం నీకు సందేహం అవసరం లేదు. తండ్రి గారు అడిగితే నేను అగ్నిలో దూకమంట దూకుతాను, సముద్రంలో దూకమంట దూకుతాను, విషపానం చేయమంటే కూడా చేస్తాను. నీకు తెలియదా, రాముడు రెండు మాట మాట ప్రతిజ్ఞ చేసి చెప్తున్నానమ్మా. రాముడు రెండు మాటలు పలకడు తల్లి, రాముడు ఎప్పుడొక్కడు ఒకటే మాట పలుకుతాడు. నువ్వు కోరుకు, తండ్రి ఏం కావాలనుకుంటున్న ఒక్క మాట చెప్పు, నేను అది చేస్తానంటప్పటికీ తనకప్పుడు నమ్మకం కుదిరిపోయింది. ఏమనంటే, రాముడు ఇప్పుడు మాట ఇచ్చాడు కనుక నేను చెప్పొచ్చు. రామా, నేను కోరిన రెండు వరాలు నిన్న నీ తండ్రి గారిని అడిగాను. మొదటి వరం ఏంటంటే నీకు జరిగే ఈ పట్టాభిషేకం నోడటానికి భరతుడికి పట్టాభిషేకం చేయడము, నువ్వు నవవర్ష పంచవర్ష అరణ్యవాసం చేయాలని ఉంటుంది. అంటే 9 + 5 = 14 సంవత్సరాలు నువ్వు అరణ్యానికి వెళ్ళాలి. ఇవే ఈ రెండు వరాలు. ఈ రెండు వరాలు నీ తండ్రి నీకు చెప్పడానికి తాను సంశయిస్తూ నువ్వు ఎక్కడ బాధపడతావని చెప్పలేకపోతున్నాడు అనేటప్పటికీ తాను రాముడు అప్పుడు అంటున్నాడు, ఆమె అంత కర్కశంగా మాట్లాడుతున్న కఠినంగా మాట్లాడుతున్న రాముల్లో ఏ చలనం లేదు. ఒక్కటే మాట అన్నాడు, అమ్మా నువ్వు చెప్పినట్టే జరుగుతుంది. రాజుగారి ఆజ్ఞానుసారం వెంటనే మీరు భరతుణ్ణి పిలిపించేయండి. ఈ క్షణాన నేను రాజుగారి ఆజ్ఞ తీసుకొని నేను వనవాసంకి వెళ్తాను. ఆలస్యం చేయకమ్మా, భరతుణ్ణి పిలిపించేయండి అని ఉంటుంది. అంటే చూడు, రాముడు ఆ క్షణాన అసలు ఒక్క మాట కూడా తన తండ్రిని అడుగుతలేడు. ఏమనంటే, అసలు నన్ను ఎందుకు పట్టాభిషేకం చేస్తానన్నావు, ఇప్పుడు ఎందుకు చేయమంటున్నావు అని చెప్పి అడుగుతలేడు. అది రాముడి యొక్క పితృభక్తి. తల్లిదండ్రులను మనము ప్రశ్నించకూడదని చెప్పి రాముడితో మనం నేర్చుకోవాలి. అది మనకు కావాల్సింది. ఈరోజు మనం అలా ఉన్నామా? మనం నిజంగా కూడా మనం ఎంతోమంది కుటుంబాలలో చూస్తున్నామో, బహుశా మనం కూడా అలా ప్రవర్తిస్తున్నామేమో. తల్లిదండ్రులు ఏదైనా సమయం వచ్చి వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయినాక, ఒరే మాకు 5000 కావాలంటే ఎందుకు అని అడుగుతున్నాం, కానీ 5000 తీసి ఇవ్వడం లేదు. అదే మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ, కాలేజ్కి వెళ్ళేటప్పుడు కానీ, ఎక్స్కర్షన్కి పోతున్నాం నాన్న అంటే ఎందుకు పోతావు, వద్దురా అని ఏ రోజు కూడా తండ్రి అనలే. నీకు 2000 అంటే 2000, 4000 అంటే 4000, అప్పు చేసేనా నిసుకొని కొరకు ఆలోచిస్తే మనమేమంటున్నాం, ఎందుకు అని మొదటి ప్రశ్న వేస్తున్నాం. మీకు కొందరు పుత్రులు ఏమంటున్నారంటే, మీకు వయసు అయిపోయింది, మీకు ఖర్చులు ఎందుకు ఉంటాయి, మేము పెట్టే 2 పూటల మీరు భోజనమే ఖర్చే కదా అని అడుగుతారు. అదే 2 ఖర్చులు ఉంటుందా? ఆ తల్లిదండ్రులు ఏదన్నా గుడికెళ్ళి పూజ చేసుకోకూడదా? ఎక్కడైనా అన్నదానం జరుగుతుంటే అన్నదానానికి కట్టుకోలేరా? వాళ్ళ జీవితం సర్వస్వం మనం త్యాగం చేస్తే మనం తల్లిదండ్రులకు ఇచ్చే గౌరవం ఏంటంటే, మీకేం అవసరం, ఈ వయసులో మీరు ఏం చేసుకుంటారు, మీకెందుకు, భోజనమే కదా మీకు ఖర్చు, లేకుంటే 4 చీరలు 4 దోతులే ఖర్చే కదా, ఇలాంటి మాటలని వాళ్ళని మనం బాధ పెడుతున్నాం. కానీ ఒక్కరోజు కూడా మనం ఆలోచిస్తలేము, అయ్యో నా తల్లిదండ్రులు మా కొరకు ఏం చేశారని చెప్పేసి. అంటే మనం ప్రతిదీ వచ్చేటప్పటికీ డబ్బు 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 అయిపోయింది. ఈ కలియుగంలో డబ్బు ఒకటే కాదు, నీకు ఒక రోజు జ్వరం వచ్చినప్పుడు నీ తల్లి రాత్రంతా మేల్కొని నీకు సేవ చేసింది గుర్తులేకపోవచ్చు. నీ జ్వరం వచ్చిందని చెప్పి భుజాన వేసుకొని డాక్టర్ దగ్గర పరిగెత్తిన తండ్రిని గుర్తులేకపోవచ్చు. కానీ మనం ఇప్పుడు వచ్చేటప్పటికీ తండ్రికి ఆరోగ్యం బాగలేదంటే ఎలాంటి హాస్పిటల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి 4 కొడుకులు 5 కొడుకులు 2 కొడుకులు ఉంటే వాళ్ళ ముందు ఓ చిన్న సమావేశం పెట్టుకొని, ఈ హాస్పిటల్ పోతే ఇంత ఖర్చు అవుతుంది, ఈ హాస్పిటల్కి వెళ్తే ఇంత ఖర్చు అవుతుంది, మనం వెళ్ళాలా వెళ్ళకూడదా, ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నాం. కానీ ముందు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి, ఏదైనా పర్వాలేదు నేను నా తండ్రికి సేవ చేస్తానని చెప్పి ఆ దృక్పథం వెళ్ళాడు. రామచంద్రమూర్తి ఏమంటున్నాడు, అమ్మా దీని కొరకు ఇంతగా మీరు ఇచ్చేయాలా, నువ్వు నన్ను అడిగితే కూడా నేను వెంటనే ఇచ్చేవాడిని తల్లి. భరతుడు ఎవరు? నా తమ్ముడు. నా తమ్ముడికి నీ రాజ్యం వేయడానికి నాకేం సంశయం ఉంటుందమ్మా? నా తమ్ముడు రాజు అయినా నేను రాజు అయినా ఒకటే నాకు అని చెప్పేసి రామచంద్రమూర్తి అంటున్నాడు. తండ్రి మాటను జవదాటని వాడు కనుకని ఎంతో మంది శ్రవణ్ కుమార్ని మనం ఎందుకు గుర్తుపెట్టుకుంటాం, భార్గవరాముని ఎందుకు గుర్తుపెట్టుకుంటాం, రామచంద్రమూర్తిని ఎందుకు గుర్తుపెట్టుకుంటాం, తల్లిదండ్రులకు వాళ్ళు సేవ చేశారు కనుక అది మనం ఆలోచించాల్సింది. ఈ విధంగా ఏది ఏమైనా నా తండ్రి ఆజ్ఞను నేను నెరవేరుస్తాను, అంత యుక్తాయుక్తలు పరీక్షించను నేను, ఇప్పుడే వెంటనే మీరు భరతుణ్ణి పిలిపించండి తాతగారింటి నుండి, నేను వెంటనే నా తల్లి ఆజ్ఞ తీసుకొని తండ్రి ఆజ్ఞ తీసుకొని నేను అరణ్యవాసంకు ప్రయాణం చేస్తానని చెప్పేసి రాముడు కైకేయి నుంచి మందిరం నుంచి బయటకు వచ్చేటప్పటికి బయట మందిరం బయట లక్ష్మణుడు ఉన్నాడు. ఎందుకంటే మనకు తెలుసు లక్ష్మణుడు రాముడి అడుగుజాడలలో ఉంటాడని. ఎప్పుడైతే సుమంత్రుడు రాముణ్ణి లోపలికి రమ్మన్నాడని
చెప్తే అతనే లోపలికి వెళ్ళాడు. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది వాళ్ళ తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవిస్తున్నారని చెప్పి. కానీ లక్ష్మణుడు ఆ బయటికి ఆ మాటలు విన్నాయి కనుక పళ్ళు పటపట కొడుకుతూ తనకు ఆవేశం వస్తుంది. వెంటనే లోపలికి వెళ్ళి ఆ నా తండ్రి దశరథుని కైకేయిని నరికేయాలన్నంత కోపం వస్తుంది. అంటే ఇక్కడ తనకేమైనా స్వార్థం ఉందా? తండ్రిని చంపడానికి కైకేయిని చంపుతూ తనకు వచ్చేది ఏం లేదు. నా తండ్రి నా అన్నకు ఇంత అన్యాయం చేస్తున్నారు. అసలు ఇక్ష్వాకు వంశంలో ఉన్న ధర్మం ఏంటంటే జ్యేష్ఠుడే రాజు కావాలని ఉంటే ఈరోజు అడవికి బొమ్మంటున్నారు. అంతేకాకుండా లక్ష్మణుడికి కోపం ఏమంటే నా అన్న తినే ఫలాన్ని గుంజుకొని ఆ కైకేయి తన కొడుకుని పెట్టాలనుకుంటుంది. అంతేకాకుండా అరణ్యాల్లో వెళ్ళిపోవాలి, కాళ్లకు చెప్పులు లేకుండా ఒక ఋషి మాదిరిగా జడలు కట్టుకొని తన కందమూల ఫలాలే తింటూ ఏవి ఎక్కడైనా ఏ సుఖం లేకుండా నిద్రపోవాలని చెప్పి తన వరాలు కోరుతుంటే ఎవరికి కోపం రాదు? మనకే ఇప్పుడు అనిపిస్తుంది అయ్యో రాముడికి ఇన్ని కష్టాలు వచ్చినాయని చెప్పేసి. అను అనున్న పుట్టినప్పటి నుంచి రాముడు నీడలో పెరిగిన ఆ లక్ష్మణుడికి ఎందుకు కోపం కాదు? అది అన్నదమ్ములు అంటే. ఈరోజు మనం అలా ఉన్నామా? అన్నకు ఒక పదవి వేస్తే తమ్ముడు భరించలేకపోతున్నాడు, తమ్ముడికి ఒక పదవి వేస్తే అన్న భరించలేకపోతున్నాడు. అంటే మన లోపల ఆ మందర ఎలా పొంగి పొర్లుతుందో, పాలు పొందినట్టే పొంగుతుంది మందర మన లోపల. బగబగబనిపోతాం. మన స్నేహితుడికి ఒక మంచి అవకాశం వచ్చి అతను పైకి వస్తే కూడా వాడా అండి కాలేజీలో ఉన్నప్పుడు అలా ఉండో ఇలా ఉండో లేని మాటలు అంటాం. కానీ నిజమే నా స్నేహితుడు గర్వంగా చెప్పుకోం. ఎందుకంటే మనం ఆలోచించాల్సిందంతా కూడా ఏంటంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనం ఈరోజు తాజ్మహల్ ఆగ్రాలో ఉంది, మన హైదరాబాద్లో లేదని చెప్పి ఏడుస్తూ కిందపడి దొర్లితే కూడా తాజ్మహల్ హైదరాబాద్కు రాదు. ఎందుకంటే ఈశ్వరుడు ఎప్పుడో నిర్ణయించాడు తాజ్మహల్ ఆగ్రాలోనే కట్టాలి, చార్మినార్ హైదరాబాద్లోనే కట్టాలని. దానికి బదులు మనం గర్వంగా చెప్పుకో తాజ్మహల్ మా భారతదేశంలో ఉంది, తాజ్మహల్ మా ఇండియాలో ఉందని చెప్పండి. మీకు కూడా గర్వంతో మీ హృదయం పొంగుతుంది. అట్లాగే ఓ స్నేహితుడు చదువులో మొదటి ర్యాంక్ వస్తే గర్వంగా చెప్పుకో వాడు నా స్నేహితుడు అని చెప్పేసి. అంతేగాని నాకు 10 మార్కులు తక్కువ వచ్చాయి కనుక వాడు కాపీ కొట్టాడనో చీటింగ్ చేశాడనో లేకపోతే ఎగ్జామినర్ ఇంటికి నీళ్లు మోసాడనో వాళ్ళ పిల్లల్ని ఎత్తుకున్నాడనో అందు గురించి మార్క్స్ వేశాడనో అని చెప్పి ఇలాంటి తప్పుడు మాటలు మాత్రము మనం మాట్లాడకూడదు. అది మాట్లాడిన క్షణాన మనం కూడా ఇలా నీచమైన మనుషులుగా ఇదైపోతాం. అదే రామచంద్రమూర్తికి నిన్న రాత్రి నీకు పట్టాభిషేకం ఉపవాసం ఉందని చెప్పి దశరథ మహారాజ్ చెప్పాడు. ఉదయమై సూర్యోదయం నామని పింతల్లు ఏం చెప్తుంది, నీకు పట్టాభిషేకం లేదు రామ, నువ్వు 14 సంవత్సరాల వనవాసాలు ఎలా అంటే కించిత్ బాధ లేకుండా వెంటనే నా తమ్ముడిని పిలవండి, నా తండ్రి చెప్పిన మాటను నేను నెరవేరుస్తానని చెప్పేసి తను అరణ్యవాసం వెళ్ళడానికి బయలుదేరుతున్నాడు. రాముల ఉన్న గొప్పతనం ఏది? వివాహమయ్యేటప్పుడు జనక మహారాజు అని అడిగితే ఏమన్నానంటే నా తండ్రి చెప్పే వరకు నేను వివాహం చేసుకొని అన్నాడు. అదే ఇప్పుడు ఏమంటున్నాను, నా తండ్రి చెప్పాడు కనుక నేను ఒక్క క్షణం ఈ అయోధ్యలో ఉన్నాను, వెంటనే వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. అది ఆ రామచంద్రమూర్తి యొక్క గొప్పతనం. ఆ రామచంద్రమూర్తి బాటలో మనం నడవాలి. ఆ రామాయణాన్ని మన నరనరాలుగా మనం జీర్ణించుకోవాలి. ఇవన్నీ చేస్తే ఏమొస్తుందండి, నాకు బంగ్లాలు వస్తాయా, మెర్సిడీస్ కార్లో మనం ప్రయాణం చేస్తామా అని చెప్పేసి కూడా మనకు అనుకోవచ్చు. ఇవేవీ రావు. కానీ మనం ఒక మనిషి జన్మ ఎత్తినందుకు మన తల్లిదండ్రుల కీర్తి సంపాదించగలుగుతామని మాత్రం రామాయణము సర్వదా మన అందరికీ నిరూపిస్తుంది, ముందు కూడా నిరూపిస్తుంది కనుక. జయ శ్రీరామ్.